दुर्गा कल्याणी चीफ डर्माटोलॉजिस्ट केह स्किन एंड हेयर क्लिनिक मैं लेजर हेयर रिडक्शन प्रोसेस गुरिंची तेलुसुकुंदाम सो लेजर हेयर रिडक्शन अनेदी मेल्स फीमेल्स इद्दर्लो कूडा चेयोच्चु सो इदेंटंटे मनं रेग्युलर गा अनवांटेड हेयर एवरिकैते उंटुंदो वाळ्ळु रेग्युलर गा वैक्सिंग थ्रेडिंग ब्लीचिंग इला रकरकाल प्रोसीजर्स चेसुकुंटू उंटारु सो अला चेसुकोवडं वल्ल वाळ्ळकि दानि वल्ल वच्चे साइड एफेक्ट्स तर्वात तर्वात वस्तू उंटायि कोन्नि नंबर आफ् सेशन्स तर्वात లైక్ ఎలాగంటే వ్యాక్సింగ్ ఎక్కువగా చేసుకోవడం వల్ల స్కిన్ సాగిపోవడము అండ్ ఆ హీట్ అప్లై చేయడం వల్ల వాళ్ళకి పింపుల్స్ రావడము ఇలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఈ లేజర్ హెయిర్ రిడక్షన్ ప్రాసెస్ అనేది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్కి యూజ్ చేస్తాం ఎక్కువగా ఫీమేల్స్లో ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది చూస్తూ ఉంటాము లైక్ ఫేస్ మీద ముస్టాచ్ ఏరియాలో తర్వాత గడ్డం దగ్గర చెంపల పైన అన్వాంటెడ్ హెయిర్ అనేది ఉంటుంది కొంతమందికి ఇది జెనెటికల్గా అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అట్లా ఉండడం వల్ల వస్తుంది కొంతమందికి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ లైక్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ థైరాయిడ్ ఇలా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉండడం వల్ల వాళ్ళకి ఎక్సెస్ హెయిర్ అనేది ఉంటుంది అండ్ మేల్స్లో వచ్చేసి చాలామందికి బియర్డ్ షేపింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడి వరకు హెయిర్ అనేది చూస్తూ ఉంటాం సో వాళ్ళకి బియర్డ్ షేపింగ్ ఎవరికైతే చెస్ట్ అండ్ బ్యాక్ రీజియన్లో ఎక్సెస్ హెయిర్ ఉంటుందో వాళ్ళు కూడా ఈ హెయిర్ రిమూవల్ ప్రాసెస్ అనేది తీసుకోవచ్చు సో ఈ హెయిర్ రిడక్షన్ ప్రాసెస్ అనేది మనం మెయిన్గా రెండు లేజర్స్ యూజ్ చేసి చేస్తాం అందులో ఒకటి డయోడ్ లేజర్ హెయిర్ రిమూవల్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్డియాగ్ లేజర్ హెయిర్ రిమూవల్ ఎన్డియాగ్ లేజర్ అనేది ఎక్కువగా థిక్ హెయిర్కి మాత్రమే యూజ్ చేస్తాం డయోడ్ లేజర్ అనేది థిక్ అండ్ థిన్ హెయిర్కి యూజ్ చేస్తాం సో ఈ లేజర్ హెయిర్ రిమూవల్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అని అంటే ఇది డయోడ్ లేజర్ హెయిర్ రిమూవల్ మనం ఎక్కువగా యూజ్ చేసేది ఈ మెషిన్ సో దీంట్లో మనకి ఆప్షన్స్ ఉంటాయి ఒకసారి చూపిస్తాను ఈ హెయిర్ రిమూవల్ మెథడ్ ఎలా ఉంటుంది ఇట్లా ఫీమేల్స్ అండ్ మేల్స్ ఇద్దరిలో చేయొచ్చు ఫస్ట్ ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని మనం ఏ పార్ట్కి అయితే లేజర్ చేయాలనుకుంటున్నామో ఆ పార్ట్ సెలెక్ట్ చేసుకోవాలి లైక్ ఫేస్ అండర్ ఆర్మ్స్ ఆర్మ్స్ బాడీ లెగ్ సో ఈ రకంగా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో సెట్టింగ్స్ ఉంటాయి టైప్ ఆఫ్ స్కిన్ కలర్ ఆఫ్ ద స్కిన్ని బట్టి ఈ సెట్టింగ్స్ అనేది మనం చేసుకొని ఆ తర్వాత చేయాల్సి ఉంటుంది లేజర్ హెయిర్ రిమూవల్కి మనం ఎక్కువగా కేహల్లో యూజ్ చేసేది డయోడ్ లేజర్ సో ఈ డయోడ్ లేజర్ మిషన్ దీంట్లో ఆప్షన్స్ ఉంటాయి మనకి మేల్కి ఎలా యూజ్ చేయాలి ఫీమేల్స్కి ఎలా అండ్ స్కిన్ టైప్ని బట్టి బాడీ పార్ట్ని బట్టి ఇందులో మనం సెట్టింగ్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో నంబర్ ఆఫ్ సెషన్స్ అనేది టైప్ ఆఫ్ హెయిర్ కలర్ ఆఫ్ ద స్కిన్ని బట్టి డిసైడ్ చేసుకుంటాం ఎవరికైతే థిక్ హెయిర్ ఉందో నంబర్ ఆఫ్ సెషన్స్ తక్కువ పడతాయి థిన్ హెయిర్ ఉంటే నంబర్ ఆఫ్ సెషన్స్ ఎక్కువ పడతాయి ఎందుకు అనంటే లేజర్ హెయిర్ రిడక్షన్ ప్రాసెస్ అనేది మెలనిన్ కంటెంట్ మీద యాక్ట్ చేస్తుంది సో ఎవరికైతే థిక్ హెయిర్ ఉంటుందో ఫస్ట్ ఈ లేజర్ లైట్ని ఆ మెలనిన్ కంటెంట్ అనేది అబ్జర్వ్ చేసుకొని హెయిర్ డిస్ట్రాయ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సబ్సిక్వెంట్ సెషన్స్లో గ్రోత్ అండ్ దెన్ కలర్ ఆఫ్ ద హెయిర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో ఈ రకంగా లేజర్ హెయిర్ రిడక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది నంబర్ ఆఫ్ సెషన్స్ ఫేస్కి అయితే కనుక కొంచెం నంబర్ ఆఫ్ సెషన్స్ ఎక్కువ పడతాయి ఎవరికైతే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయో పీసీఓడి థైరాయిడ్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి నంబర్ ఆఫ్ సెషన్స్ అనేది ఒక 2-3 సెషన్స్ ఎక్కువగా పడతాయి నార్మల్ వాళ్ళకన్నా ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ పేషెంట్కి ఉన్న హెయిర్ మనం షేప్ చేసి దాని మీద మనం జెల్ అప్లై చేసి దాని మీద ఈ ప్రోబ్తో మనం షార్ట్స్ ఇవ్వడం జరుగుతుంది సో అలా షార్ట్స్ ఇచ్చినప్పుడు ఆ హెయిర్ అనేది లేజర్ లైట్ని అబ్జర్వ్ చేసుకొని డిస్ట్రాయ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో సెషన్కి మధ్యలో మనం 1 మంత్ డ్యూరేషన్ అనేది తీసుకుంటాము ఎందుకు అంటే ఒక సెషన్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న స్కిన్ రీజువినేట్ అవ్వడానికి మనకు 25 డేస్ టైం పడుతుంది సో అందుకే నెక్స్ట్ సెషన్ 1 మంత్ తర్వాత పోస్ట్ చేసుకుంటాం ఆ రకంగా 6-8 సెషన్స్ అయిన తర్వాత చాలా వరకు హెయిర్ గ్రోత్ అనేది రెడ్యూస్ అయిపోతుంది నెక్స్ట్ సెషన్స్ మనం ఇయర్లీ వన్స్ లేదంటే 2 ఇయర్స్కి ఒకసారి డిపెండ్స్ ఆన్ హెయిర్ గ్రోత్ తీసుకోవాల్సి ఉంటుంది మేల్స్లో కూడా సేమ్ బియర్డ్ షేపింగ్ అండ్ బాడీ హెయిర్ రిమూవల్ కోసం సేమ్ మెథడ్ యూజ్ చేస్తాం లేజర్ హెయిర్ రిడక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటే ఈ లేజర్ వల్ల మనకు స్కిన్ డ్రైనెస్ అనేది కొంచెం ఉంటుంది సో దానివల్ల మనం సన్స్క్రీన్ మార్నింగ్ అండ్ మాయిశ్చరైజర్ నైట్ యూజ్ చేయాల్సి ఉంటుంది చాలామంది లేజర్ అనేసరికి ఇది రేడియేషన్ పాస్ అవుతుందేమో ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనుకుంటారు బట్ అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏది కూడా ఉండవు
हेयर रिडक्शन प्रोसेस तरह मेंटेनेंस जनरल रूटीन मन सनस्क्रीन यूजा अला यूजा एज वाले लेजर हेयर रिडक्शन 16 इयर्स अबव उ लेजर हेयर रिडक्शन प्रोसेस अनेकुँ लेजर हेयर रिडक्शन प्रोसेस चाला सिंपल ईजी पेनलेस प्रोसीजर 6 to 8 सेशन्स दादापू 80 to 90% ऑफ हेयर रिडक्शन अने जो 1 month को सेशन उंटुंदी मेल्स फीमेल्स अबव 16 इयर्स एवरैते उंटारो वाळ्ळंदरू कूडा चेसुकोवच्चु।